హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మనకు మలబార్ వేప, శ్రీగంధం మరియు జామ ఈ మూడు కలిపి నేను ప్లాంటేషన్ చేశాను. సో చూద్దాం. అది మీరు చూస్తున్నది మలబార్ వేప వయసు వచ్చేసి ఓన్లీ 3 మంత్స్ అండి. అంటే దాదాపుగా ఎంత హైట్ వచ్చేసిందంటే 7.5-8 ఫీట్ వచ్చేసింది. ఇంత గ్రోతింగ్ అనేది ఎక్కడ రాదు. అందరూ అంటూ ఉంటారు మలబార్ వేప ఏం చేయకుండా వస్తుంది, ఆ ప్లాంటేషన్ చేసి విడిచిపెడితే వస్తుంది. ప్లాంటేషన్ చేసి విడిచిపెట్టేస్తే ఎట్లా వస్తుంది? రాదు కదా. చూడొచ్చు మీకు దానికి కావాల్సిన ఫుడ్ ఉంటేనే ఏదైనా కూడా ఇంప్రూవ్ అనేది ఉంటుంది. చూడండి ఇది కూడా. ఓకే, ఇది నా యొక్క మలబార్ వేప. నెక్స్ట్ మిడిల్లో జామ వేసాను చూడండి. ఇది తైవాన్ పింక్ అండి. ఇది క్లోనింగ్ ప్లాంట్ తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చినప్పుడు మొక్క ఇక్కడ వరకు మాత్రమే ఉండేది. అంటే 1 ఫీట్ మొక్కలో 6 ఫీట్ లోపలికి ఉండేది, 6 ఫీట్ బయటకు వచ్చేసింది. ఇది దాదాపుగా ఇది 2.5 ఫీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది శ్రీగంధం తోట అండి. దీంట్లో హోస్ట్ ప్లాంట్గా నేను మలబార్ వేపాను. నెక్స్ట్ మలబార్ వేప మధ్యలో తాయి జామ, తాయి పింక్ వేసాను. చూడండి ఇది ఎంత గ్రోత్, ఎంత బాగుంది. ఇది మీకు ఇక్కడ చూద్దాం. ఇది శ్రీగంధం ప్లాట్ అండి. దీని వయసు వచ్చేసి 3 మంత్స్ అండి. ఇది 3 మంత్స్కి 2.5 ఫీట్ పెరిగిందండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది తైవాన్ పింక్ అండి. అందరూ అంటుంటారు గంధం చెట్లకి కూడాను మనం ఏం చేయని అవసరం లేదు, పెట్టేసి విడిచిపెడితే సరిపోతుంది, అది పెరుగుద్ది, దాని అది అడవి మొక్క అదే పెరిగిద్ది అంటారు. అది పెరగదండి, ఏది పెరగదు. ఓకే, మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి ప్లాంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అని కనబడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకోకుండా, దానికి ఫుడ్ కరెక్ట్గా ఇవ్వకుండా, ఫుడ్ మీన్స్ పశువులు పేడ కానివ్వండి. ఓకే, ఇది చూడండి, ఇది గ్రోత్ బాగుంది. ఇందాకే ప్రూనింగ్ చేశానండి నేను. ఇది ఇదిగోండి, ఇది దాదాపుగా 3.5 ఫీట్ పెరిగిందండి. ఎంత బాగా వచ్చిందండి ఇది. యాక్చువల్లీ ఇంత గ్రోత్ అనేది మంత్ ఒక 1 మంత్కి 1 ఫీట్ పెరగడం అనేది గగనం అండి. మలబార్ వేప కానివ్వండి, ఇది కానివ్వండి, మలబార్ వేప వచ్చేస్తుందిలేండి, కానీ గంధం రావడం అనేది చాలా గగనం. చూడండి ఎంత బాగా పెరిగిందండి. ఇందాకే ప్రూనింగ్ చేశానండి, కట్ చేశాను నేను ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి దీని వయసు వచ్చేసి ఇది 3 మంత్సే అండి. అంటే దగ్గర దగ్గర 3.5 ఫీట్ ఉందండి ఇది. దీనికి హోస్ట్ ప్లాంట్గా ఖచ్చితంగా టెంపరీ హోస్ట్ ప్లాంట్గా కంది వేయాల్సిందే. కంది ఉంటేనే ఇది ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. కంది లేకపోతే బాగోదు. అంటే ఒకసారి మీరు గమనించండి, కంది ఉన్న వాటికి నువ్వు లేని వాటికి ఎంత తేడా ఉందో చూడండి. ఇక్కడ కంది లేదు, ఇక్కడ ఎన్నిసార్లు కంది పెట్టినా రాలేదు. రీసెంట్లీ వేసాను చూడు ఎంత ఉందండి, చిన్నగా ఉంది. అదే కంది ఉన్న చోట మీరు ఇందాక చూశారు ఎంత బాగా ఇంప్రూవ్ ఉందో. హోస్ట్ ప్లాంట్ అంటే ఇది పరణజీవి, వేరే మొక్క పైన ఆధారపడి జీవించే మొక్క అన్నమాట. అయితే మనం మొక్కలు ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. తీసుకున్న మొక్క ఎలాంటి మొక్క, జెన్యునా కాదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దాదాపుగా అది 3-4 టైమ్స్ నేను పూత వస్తే తెంపేయడం జరిగింది. ఇక్కడ దీనికి పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా నేను 2 ఇచ్చాను. ఒకటి తైవాన్ పింక్, నెక్స్ట్ వచ్చేసి మలబార్ వేప అండి. మలబార్ వేప వచ్చేసి అందరూ అంటూ ఉంటారు 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్. మనకి 1.5 ఇయర్కి కూడా కట్ చేసుకోవచ్చు, పేపర్కి వెళ్ళిపోయిద్ది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి ఇది
ఇది వచ్చేసి దీని వయసు వచ్చేసి మనకి 2 మంత్స్ అండి. ఇది ఎంత బాగా వచ్చిందండి. ఇది కూడా మనకి మొక్కని హైట్ పెరగనివ్వకూడదండి. ఇది కింద ఇక్కడికి వచ్చేసాక ఇది ప్రూని కట్ చేసేయాలండి. ఇది కట్ చేస్తే మనకి కింద బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ ఆ బ్రాంచెస్ వచ్చేసాక మళ్ళీ కట్ చేయాలి. ఇట్లా కట్ చేశాక మళ్ళీ బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. అంటే గుబురుగా ఒక గొడుగులా రావాలి మొక్క. చూడండి అక్కడ వరకే ఉంది. ఇంకా ఇక్కడ మొక్క ఎంత బాగుంది చూడండి, ఇంత గ్రోత్ ఉంది. ఇట్లా బ్రాంచెస్ అనేవి ఇట్లా రావాలండి. ఇట్లా వచ్చాక దీన్ని నేను ఇంకో 2 మంత్స్లో క్రాపింగ్కి విడిచిపెడతానండి. చూడండి మనం ముందు మలబార్ వైపు ఎంత హైట్ ఉంది చూడండి. ఇది దాదాపుగా ఇది 10 ఫీట్ హైట్ పెరిగిందండి. ఇది ఇప్పుడే 10 ఫీట్ హైట్ పెరిగింది. దీని వయసు వచ్చేసి 3 మంత్స్. 3 మంత్స్కి 10 ఫీట్ అనేది అంటే ఈచ్ మంత్కి 3 ఫీట్ పెరిగినట్టే కదా. మరి ఎట్లా పెరిగింది ఇది ఇంత హైట్గా? మనం తీసుకునే జాగ్రత్తలు, నెక్స్ట్ మనం ఇచ్చే దీనికి ఫుడ్డు, దానిపై డిపెండ్ అయి ఉంటుందండి. చూడండి రైతులు ముందు ఏం చేయాలంటే, మనం మొక్క ఎంచుకున్నప్పుడు జెన్యునా కాదా మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దళారులా లేదా డైరెక్ట్ నర్సరీ నుంచి మనకు మొక్కలు వస్తున్నాయా, ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఇక్కడ కంది లేదండి, చచ్చిపోయింది. ఇక్కడ గంధం మొక్క ఎంత ఉందండి. హోస్ట్ ప్లాంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంక ఇది పెరగదండి, దీన్ని తీసేసి దీని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేయడమే తప్ప ఇది పెరగదు ఇంకా. ఓకే ఇట్లాంటిదండి. అంటే మనం మొక్క నాటిన వెంటనే 2 గ్రామ్స్, అదే కంది మొక్కను ఖచ్చితంగా నాటాల్సి ఉంటుంది. 2 విత్తనాలు అందులో వేసేస్తే అదే పెరిగిపోయిద్ది. అదే చూడండి కంది పక్కన ఉన్న మొక్కలు ఎంత బాగున్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ కంది ఉంది పక్కన, ఇది గంధం మొక్క అండి. చూద్దాం ఇంకా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది కంది పక్కన ఉంది. చూడండి ఇది ఎంత ఉంది, దాదాపుగా 3 ఫీట్ దాకా దాటిపోయింది. ఇంకా ఇందాకే ప్రూనింగ్ చేశానండి, ఇది కూడా కట్ చేశాను. ఇవి ఇవి తుంచి వేసేయండి. ఇవి తుంచి వేస్తే ఏమవుతుందంటే చిగురు అనేది పైన వచ్చేసి మనకి మొక్క ఒకే స్టెమ్తో పెరగాలండి. ఎంత బాగుందండి మొక్క ఇది.